సంగారెడ్డి జిల్లా పటాన్చెర్ లో కరోనా కలకలం రేపుతుంది. పటాన్చెర్ మండలం ఇంద్రేశం గ్రామం ఎన్ఆర్ఐ సిటిజన్ కాలనీలో 2 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. అస్సాం కార్బన్ పరిశ్రమలో పనిచేస్తున్న రవి అనే కార్మికుడు గురువారం తీవ్ర జ్వరంతో అతని భార్య కొడుకుతో కలిసి ఆసుపత్రికి వచ్చారు. డాక్టర్లు వారికి టెస్టులు చేసి వారి శాంపిల్స్ ను హైదరాబాద్ కు పంపించగా తండ్రి కొడుకుకు కరోనా వచ్చినట్లు తేలింది. అధికారులు సిటిజన్ కాలనీ మొత్తాన్ని హైడ్రోక్లోరిన్ తో స్ప్రే చేశారు, రెడ్ జోన్ గా ప్రకటించారు. అధికారులు ఆ కాలనీలో బారిగేట్స్ ఏర్పాటు చేశారు, రాకపోకలను నిషేధించారు. జిల్లా బీఎంహెచ్ఓ రెవెన్యూ అధికారులు పరిస్థితిని పర్యవేక్షణ చేస్తున్నారు. గురువారం రోజు హాస్పిటల్ కొత్త వేరేట ఇక్కడ ఉంటుంది వన్ హౌస్ మరి ఫ్యాక్టరీలో ఎవడైనా వచ్చిండా తెలియదు ఈయన పది ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సబ్బుతో చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి ఎంట్రీ కావాలి. కాలనీ వాసులకు విజ్ఞప్తి. మన కాలనీ లోపల ఎవరు కూడా అనవసరంగా బయటికి వెళ్ళకండి, రోడ్ల వెంట తిరగకండి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం గాని తుమ్మడం గాని దగ్గడం గాని నిషేధము. ఎవరైనా అనవసరంగా రోడ్లపై గాని కాలనీలో ఎక్కడంటే అక్కడ ఉమ్మిస్తే గాని చట్టరీత్యా నేరము. దీనివల్ల కరోనా వ్యాధి ప్రబలే అవకాశం ఉన్నది. పటాన్చెర్ హాస్పిటల్కి ఒక ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, ఫీవర్ వచ్చింది హైగ్రేడ్ ఫీవర్ అనేసి. సో వాళ్ళని చూసి డ్యూటీ డాక్టర్ చూశారు. చూసేసి కొంచెం డౌట్ ఉంది, కొంచెము థ్రోట్ పెయిన్ అని చెప్పారంట. సరే ఎందుకైనా మంచిది అనేసి మా నోడల్ ఆఫీసర్ ఉన్నారు డాక్టర్ గిరి, ఆయనతో కన్సల్ట్ చేసి ఎందుకైనా మంచిది మనం చెస్ట్ హాస్పిటల్కి పంపిద్దామని పంపించారు. వాళ్ళని పంపిస్తే దాంట్లో ఫాదర్కి సన్కి కరోనా పాజిటివ్ వచ్చిందని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మాకు వచ్చిందండి. సో అది కాబట్టి మేము వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్ ఎవరు ఉన్నారంటే వాళ్ళు హాస్పిటల్కి వచ్చినాక మా హాస్పిటల్ సిబ్బంది ఎవరు వాళ్ళని ప్రైమరీ కాంటాక్ట్లోకి వచ్చినా వాళ్ళదంతా లిస్ట్ అవుట్ చేస్తున్నాము. సో వాళ్ళని క్వారంటైన్కి పంపిస్తాము, తర్వాత ఇన్ఫర్మేషన్ డిఎండిహెచ్ఓకి ఇచ్చేసాము. డిఎండిహెచ్ఓ నుంచి కూడా ఎపిడెమియాలజిస్ట్ వస్తారని ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత కింద క్యాజువాలిటీ ఎక్కడైతే వాళ్ళు తిరిగారో ఆ ఏరియాను మొత్తం కూడా క్లీన్ చేసేసి, అంటే స్టెరిలైజ్ చేసేసి హైపోక్లోరైడ్ సొల్యూషన్తోని మొత్తము క్లీన్ చేసేసి ఒక 48 అవర్స్ అన్న మినిమం మనము దాన్ని క్లోజ్ చేసి పెట్టుకుంటే మంచిది. ఎక్కడికి సంబంధించిన వాళ్ళు ఇంద్రేశం అంట అండి? ఇంద్రేశం లోకల్ వాళ్ళండి. బయట నుంచి వచ్చాము ఇక, అది మనకు తెలియదు సార్, ఇంద్రేశం నుంచి వచ్చారు. అది నైట్ డిఎంఓ చూసి పంపించారు. ఒక ఫ్యామిలీ, ఫస్ట్ వైఫ్ వచ్చింది, తర్వాత సన్ను ఫాదర్ వచ్చారు. సో వైఫ్కి ముగ్గురిని పంపించారు, వైఫ్ నెగిటివ్ అని తెలిసింది. తర్వాత అఫీషియల్గా నాకైతే ఇంకా పేపర్ మీద ఏం రాలేదు, ఇదంతా ఫోన్లలోనే. సో ఇద్దరైతే పాజిటివ్ వచ్చారు కాబట్టి అమ్మ మీరు క్వారంటైన్ చేయండి, మొత్తం ఫ్యూమిగేట్ చేసి పెట్టండి, వాట్సన్ అని చెప్పారు.